పోలవరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పోలవరం మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ టీడీపీ నాయకులు మండల జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రెండు పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసి పాతపట్టిసల్లో కొలువై ఉన్న శ్రీవరసిద్ధి వినాయకుని ఆలయం వద్ద గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా గణనాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షుడు గుణపర్తి చిన్ని, ఉపాధ్యక్షుడు తెలుగం శెట్టి రాంప్రసాద్, కుంచె దొరబాబు, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గుబ్బరాంబాబు, మండల తెలుగు యువత అధ్యక్షులు పెద్దేహపు సత్యనారాయణ, పోతుల సీను, మంగిన కొండ, తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేస్తున్న వైసీపీ వాళ్ళు ఒక నాలుగు నెలల్లో మీకు సినిమా అయిపోతుంది, తర్వాత వేరే ఏం చేయాలని మా అధినాయకుడు ఆలోచనతో, అలాగే నారా లోకేష్ గారు ఏం చేయాలని కార్యక్రమాలన్నీ కూడా రెడ్ బుక్లో రాసుకుని మీకు చరమగీతం పాడడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నోరు దగ్గర పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తే మంచిది. ఇది రిమైండ్ మాత్రమే. ఇక్కడ తప్పు చేసిన చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదు, నిర్దోషిగా తెల్ల కాగితంలాగా బయటకు వస్తాడని భక్తుడి దుర్గం తల్లి వినాయకుడి వారి పచ్చిని నారా చంద్రబాబు నాయుడు గారికి వేలు త్వరగా రావాలని, ఆయన సంతోషంతో ఉండాలి, ఆరోగ్యం సక్రమంగా దేవుడు సహకరించి త్వరగా మా నారా చంద్రబాబు మాకు పెద్ద దిక్కున అంటే ఆయన అంటే ఆయన